భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిని అడ్డుకున్నారు దళితులు. భువనగిరి మండలం అనంతరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన శేఖర్ రెడ్డిని అడ్డుకున్నారు దళితులు. తమకు దళిత బంధు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. శేఖర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేశారు. పక్క గ్రామానికి దళిత బంధు ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నించిన స్థానికులు తమ గ్రామం ఏం చేసిందని నిలదీశారు. దళితులు నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. ఆయన వెళ్లిన అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటల యుద్దం కొనసాగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ రెడ్డి, సంతోషి, భువనగిరి జిల్లా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే భువనగిరి మండలం అనంతారం గ్రామంలో గ్రామస్తులు ఒక్కసారిగా ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకోవడంతో పాటు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు ఇవ్వడం జరిగింది. వారికి కాంగ్రెస్ నాయకులు కూడా సపోర్ట్ గా రావడం, ప్లేకార్డులు ప్రదర్శించి పక్క గ్రామాలకు దళిత బంధు ఇచ్చారు, మా గ్రామానికి ఎందుకు ఇవ్వరంటూ కూడా వాళ్ళు నిలదీసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి ఎమ్మెల్యే జారుకున్నారు. ఈ క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అదేవిధంగా గ్రామస్తులకు సంబంధించి కూడా గొడవ జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ ఎటు వారిని అటు పంపించే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా చూస్తే ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా కానీ నిరసన సెగలు తగులుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు కానీ అదేవిధంగా లబ్ధిదారులు కానీ గ్రామస్తులు కానీ వారికి ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి ఎందుకు చేయట్లేదంటూ నిలదీసే పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల కిందట ఆయన మీద ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ తర్వాత కూడా జనాల్లో ఐటీ రైడ్స్ ని మర్చిపోయేందుకు జనాల్లో కూడా ఎక్కువగా తిరిగి వారికి పలు పనులకు సంబంధించి రహదారులు కానీ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పలు ఫౌండేషన్లు ఓపెనింగ్ కార్యక్రమాల పేరుతో బిజీగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్ళినా గ్రామస్తులు మాత్రం వారికి దళిత బంధు కానీ మిగతా అభివృద్ధి పనులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఎందుకు రావట్లేవు అని కూడా ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి పైలశేఖర్ రెడ్డికి ఎదురైందని చెప్పుకోవచ్చు. వీరికి కాంగ్రెస్ నాయకులు కూడా తోడు కావడంతో అది ఒక ఘర్షణ వాతావరణంగా మారింది. సంతోషి, ఓకే అశోక్ రెడ్డి. మా పక్క గ్రామం అయినటువంటి ఊర్లో తాజుపూర్ లో పూర్తిగా దళిత బంధు ఇచ్చారు. నెక్స్ట్ దఫలో కంపల్సరీ మా దళితులకు దళిత బంధు కంప్లీట్ గా ఇయ్యాలి. ఇంకొకటి, సుబారగా ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం దళితవాడలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ను స్టార్ట్ చేసింది. అది మీరు ఒకసారి ప్రత్యేకంగా వచ్చి చూడొచ్చు. ఈ రోజు వరకు ఇది కంప్లీట్ గా ఉంది. అది కాకుండా ఇప్పుడు 2 కొత్త కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తాను వచ్చి కేవలం 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని ఇది ఓట్ల రాజకీయం చేస్తుంది తప్పితే ఎమ్మెల్యే గారు ప్రజలకు అవసరం వచ్చే కార్యక్రమాలు ఏం చేయట్లేదు. 2 కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తుండగా 2 కమ్యూనిటీ హాల్కి ఎంత అమౌంట్ అవుతుంది పూర్తిగా అమౌంట్ ఈ రోజు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా దళిత వాడలు ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఫండ్ కేటాయించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. మా సమస్యల గురించి అడగడానికి వస్తే కనీసం ఎమ్మెల్యే టైం ఇవ్వట్లేదు మాట్లాడడానికి. ఇది పద్ధతి కాదు. గ్రామ సర్పంచ్ బయట నుంచి వచ్చిన కార్యకర్తలు డిమాండ్ చేస్తారు. ఇక్కడ లోకల్ మా ఊరునున్న కార్యకర్తలు ఎవరు లేరు, 4-5 లేరు. అంతా మండలంలో నుంచి తోలుకొచ్చి మాపై దాడి చేపిస్తుడు. ఇది అరాచకం, అన్యాయం అని ఈ సందర్భంగా ఖండిస్తుంది.